శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతోంది. తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భద్రాద్రి రామయ్య కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. రామయ్య పెళ్లిలో అన్ని విశేషాలే, అందరూ పెద్దలే. తలంబ్రాల నుంచి సీతారాముల చేత ధరించే, సీతారాములు చేత ధరించే కొబ్బరి బొండాల వరకు అన్ని ప్రత్యేకమైనవే. అవును, రామయ్య కళ్యాణంలో ఉపయోగించే తలంబ్రాల కోసం ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా పంటలు పండిస్తారు. నియమ నిష్ఠలతో వరికోసి ధాన్యాన్ని గోటితో అలిచి తలంబ్రాలు సిద్ధం చేస్తారు. అలాగే సీతారాముల కోసం కొబ్బరి బొండాల్ని ప్రత్యేకంగా అలంకరించి సిద్ధం చేస్తారు. ఈ కొబ్బరి బొండాలు మండపేట నుంచి సిద్ధం చేసి రామయ్య కళ్యాణానికి పంపిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటకు చెందిన రామారెడ్డి మహాలక్ష్మి దంపతులు గత 24 ఏళ్లుగా భద్రాచల రామయ్య కళ్యాణానికి కొబ్బరి బొండాల్ని శంకు చక్రాలు, తిరునామాలు, సీతారాముల పేర్లతో ప్రత్యేకంగా అలంకరించి స్వామివారి వివాహానికి కానుకగా అందజేస్తున్నారు. శ్రేష్టమైన కొబ్బరి బొండాల్ని సేకరించి రంగులను అద్ది రంగురంగుల రాళ్లు, పూసలు, రిబ్బన్లతో అలంకరించారు. సీతారాముల చేతిలో మెరిసే ఈ బొండాలను 10 రోజుల పాటు నియమ నిష్ఠలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ బొండాలు సీతారాముల పాదాల చెంత ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.